గైస్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ థాంక్యూ హలో గాయస్ నేను మీ అశోక్ కుమార్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సంబంధించి ఏటీఎం కార్డు ఉంటుంది కదా ఏటీఎం కార్డుకి ఏటీఎం పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ కానీ ఆన్లైన్ డెబిట్ ట్రాన్సాక్షన్ లిమిట్ కానీ ఏటీఎం కార్డుని యాక్టివ్ కానీ ఇంకా ఇన్యాక్టివ్ కూడా మన మొబైల్లోనే చేసుకోవచ్చు గైస్ దానికైతే ఒక యాప్ అయితే ఉంటుంది అదే మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏపీజీవీబీ మొబైల్ బ్యాంకింగ్ మనం అయితే అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ముందు ప్రీవియస్ వీడియోస్లో అయితే మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం అయితే ఒకసారి ఆ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం గైస్ అండ్ గైస్ ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ 4-డిజిట్ పిన్ అయితే ఇచ్చేయండి గైస్ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి లాగిన్ అయిపోయిన తర్వాత మీకైతే పేజ్ అనేది ఇలాగైతే రావడం జరుగుద్ది గైస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసుకోండి అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏటీఎం ఛానల్ లిమిట్ కంట్రోల్ అన్న ఆప్షన్ ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసుకోండి గైస్ అక్కడ క్లిక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మీకైతే ప్రాసెసింగ్ అయితే అవుతుంది అండ్ గైస్ ఇక్కడైతే మనం అయితే అకౌంట్ అయితే మన బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ క్లిక్ చేసుకుంటే మన బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది కిందనైతే డెబిట్ కార్డ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే లోడింగ్ అవుద్ది ఇక్కడైతే ఏటీఎం కార్డ్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు గైస్ మీ ఏటీఎం కార్డ్ పోయిందనుకో అక్కడ ఆఫ్ చేసి ఇవ్వచ్చు గైస్ అండ్ మీకు పోస్ అని ఉంది కదా అది ఆఫ్ అయినా ఆన్ అయినా చేసుకోవచ్చు అంటే డిజేబుల్ ఎనేబుల్ గైస్ ఇక్కడ మనం ఏటీఎం పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంది కదా ఇక్కడైతే మనం అయితే 10,000 ఉంది గైస్ మనం అయితే 20,000 ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు అంటే ఒక రోజుల్లో మనం అయితే 20,000 కూడా తీసుకోవచ్చు గైస్ అలాగైతే మనం అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది రోజువారీగా మనం ఎంత డబ్బులు అయితే విత్డ్రా చేస్తామో ఇక్కడైతే మనం సెట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఏటీఎంని ఆఫ్ అయినా ఆన్ అయినా చేసుకోవచ్చు పోయిందనుకో ఏటీఎం కార్డ్ని అక్కడైతే ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆన్లైన్లో కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా షాపింగ్ ఆ డెబిట్ది ఆఫ్ ఆన్ కూడా చేసుకోవచ్చు గైస్ ఇక్కడ మీరు ఇవన్నీ చేసేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో అక్కడికైతే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుద్ది ఆ ఓటీపీని తెచ్చి మీరు ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి గైస్ పేస్ట్ చేసి అక్కడ ఎంటర్ చేసేయాలి గైస్ కన్ఫర్మ్ ద్వారా క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ మనమైతే ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాం మీకైతే ఇప్పుడైతే మనం 4-డిజిట్ టీపిన్ అంటే టీపిన్ అంటే ఏంటి ట్రాన్సాక్షన్ పిన్ అన్నట్టు మీ ట్రాన్సాక్షన్ పిన్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేయండి గైస్ సక్సెస్ఫుల్గా మీరైతే మీరు సెట్ చేసుకున్నవన్నీ కన్ఫర్మ్ అవుద్ది ఇప్పుడు మనం ఏం సెట్ చేసుకున్నా అవన్నీ యాక్టివేట్ అయితే అయిపోతాయి గైస్ చాలా సింపుల్గా మన మొబైల్లో అయితే ఇలాగైతే ప్రాసెస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ డెబిట్ కార్డుకి సంబంధించింది కానీ అండ్ గైస్ మన ఏటీఎం కార్డు పోయిందనుకోండి మనమైతే ఇక్కడికి వచ్చేసి ఆఫ్ చేసేసుకోవచ్చు గైస్ ఎవరికి యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇలాగైతే మన మొబైల్ అయితే చేసుకోవచ్చు గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్